థ్యాంక్ యూ చిరంజీవి గారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడంతో ఈనాటి కార్యక్రమానికి కళ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ 2019 పురస్కార గ్రహీత రేఖ గారిని ప్రతిస్పందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడి నుంచి మాట్లాడవచ్చా సార్? అందరికీ నమస్కారాలు, పెద్దలకి డబల్ నమస్కారాలు, చిన్నలకి నా ముద్దులు, నా ఆశీర్వాదాలు. అన్నిటికంటే ముందు మర్చిపోలేరండి సుబ్బిరామిరెడ్డి గారికి నమస్కారం, చిరంజీవి గారికి నమస్కారం, బోని కపూర్ గారికి నమస్కారం, నాగా నమస్కారం, సుశీల నమస్కారం అండి, అమల నమస్కారం అండి, అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ యువర్ స్టూడెంట్స్, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై హోమ్ కమింగ్. దిస్ స్టూడియో ఐ స్పెండ్ అ గుడ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years ఇయర్. సో ఐఎమ్ వెరీ నాస్టాలజిక్ అండ్ వెరీ వెరీ ఇమోషనల్ అండ్ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ రైట్ నౌ. అక్కినేని నాగేశ్వరరావు గారంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? కొంచెం నీ రివైండ్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్. మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందా? ఓ, వినిపిస్తుంది అనమాట. నాకేమో ఫీడ్బ్యాక్. ఓకే, చిన్నప్పుడు మీకు టైం లేదని చెప్పారు కదా, సెలవు తీసుకున్నా? టైం లేదు. మాట్లాడొచ్చా నాగా? మాట్లాడొచ్చా? ఓకే, సారీ అండి, నాకు బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను. చిన్నప్పుడు మా చిన్నాన్న, మీకు తెలుసో తెలీదో, వేదాంతం రాఘవయ్య గారు, ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, ఆ అబ్బాయి చాలా చాలా ఫోకస్డ్ అబ్బాయి, నా కొడుకు కూడా, నా తమ్ముడు కూడా, నా ఫ్రెండ్ కూడా, ఆ అబ్బాయి చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, చాలా ప్రేమ, చాలా క్వైట్, కానీ షై ఉన్నా ఒక్కసారి కెమెరా ఆన్ అయితే అద్దరి కొట్టేస్తారు. ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు అని అమ్మని అడిగాను. ఎవరు లేరు, నాగేశ్వరరావు గారు అని చెప్పి చెప్పారనమాట. అయితే ఆ సినిమా చూడాలి, ఏ సినిమా నాకు చూపించమ్మా అని ఒకసారి చెప్తే, మొట్టమొదట నా ఫస్ట్ ఫిల్మ్, నేను చూసిన ఫిల్మే లైఫ్లో, ఆ సినిమా పేరేమిటంటే సువర్ణ సుందరి. ఇక్కడ నేను ఉంచున్నానంటే దాని యాక్చువల్లీ రీజన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయనే, నాగేశ్వరరావు గారు, అంజలత్తయ్య ఇద్దరే. ఇక ఆ సినిమా చూసేసి అబ్బా పిచ్చి పట్టేసింది అనుకోండి, మైకో వచ్చేసి ఏమి ఫ్యాంటసీ, ఏమి సెట్లు, ఏం కాస్ట్యూమ్స్లు, ఏం డైలాగులు, ఏం పాటలు, ఏం డాన్స్లు, ఏం రొమాన్సు. చిన్న వయసు నాకు ఈ రొమాన్స్ అంటే ఏంటి, నా బొంద నాకేం తెలుసు, కానీ ఆ కంట్లో లుక్ చేసేసి ఏంటో ఆ ఫ్యాంటసీ, ఏంటో ఒక మాట ఉంది అని అనుకున్నాను. దాని తర్వాత ఒక 100 సార్లు అయినా చూసుంటానండి ఆ పిక్చర్, నమ్మితే నమ్మరండి మీరు. ఆ సినిమా చూసేసి సినిమా అంటే ఏంటి, ఓహో ఇలాగనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ బికాస్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ జంపింగ్ టాపిక్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ గెట్ టు మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ నాగేశ్వరరావు గారు అ లాట్ బట్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ చేసేదాన్ని అండ్ ఐ యూస్ టు లివ్ స్టే ఎట్ ద బంజారా హిల్స్. నేను రోజు బంజారా హిల్స్ నుంచి అలాగా పైన అప్ హిల్ వెళ్తూ ఒక చిన్న గుడి ఉండేది అనమాట, అక్కడ నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇలా తిరిగితే ఇక్కడ నాగేశ్వరరావు గారు, ఇక్కడ సుబ్రహ్మ గారు, అక్కడ బయట నుంచి నమస్కారం చేసుకుని
నాగేశ్వరరావు గారు నన్ను కొంచెం ఆశీర్వదించండి, మీలాగా పెద్ద స్టార్ అవ్వాలి. అప్పుడేంటి, ఇట్స్ నాట్ సో ఫార్ అవే, ఇట్స్ ఓన్లీ ఇన్ ది 80s, యూనో. సో నేను ఎప్పుడు వెళ్తానా, ఆ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని అనుకున్నాను అన్నమాట. ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒకరోజు నన్ను పిలిచారు భోజనానికి. అమ్మ బాబోయ్, నాగేశ్వరరావు గారేనా, నిజంగానా వెళ్ళాలా? టీ రామారావు గారు చెప్పారనమాట. ఆయన ఇంట్లో వెళ్ళి, ఐ రిమెంబర్ ఇట్ లైక్ యెస్టర్డే, యూ నో, హి సిట్టింగ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్, లెఫ్ట్లో నేను కూర్చున్నాను. సో ఈ సేయింగ్, అమ్మాయి నువ్వేమనుకున్నావు, నేను నిన్ను చాలా ఫాలో చేస్తున్నాను తెలుసా, మేబీ యూ డోంట్ నో దిస్ బట్ ఐ సా యూ వాకింగ్ ఎవ్రీ సింగిల్ డే. నువ్వు షూటింగ్ ఉన్నా లేకపోయినా రోజు 7 o'clock ఇన్ ద మార్నింగ్ యూ వాక్ అప్ ద హిల్, అలా తీసుకుని నాకు ఇలాగ పైన విండో చూసుకుని ఇలా తిరిగి వెళ్ళు. అమ్మో, హీస్ బీన్ వాచింగ్ మీ అని చెప్పేసి భయపడిపోయాను. దెన్ హీ వెంట్ ఆన్ టు టాక్ అబౌట్ డైజెషన్ అండ్ ఫుడ్ అండ్ వాట్ యూ షుడ్ ఈట్ వాట్ నాట్. అండ్ దెన్ హీ లుక్డ్ అట్ మీ, నేను ఒక్క మాట చెప్తే ఒట్టు, షట్ మై మౌత్ అండ్ కెప్ క్వైట్. బట్ హీ లుక్డ్ అట్ మీ అండ్ హీ సెడ్, చూడమ్మా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు పుట్ ఇన్ యువర్ స్టమక్ అండ్ వాట్ యు ఫీడ్ యువర్ బ్రెయిన్. అది జ్ఞాపకం పెట్టుకో. వాట్ యు పుట్ ఇన్ యువర్ స్టమక్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ మాసల్ కౌంట్స్, ఇట్ సర్వ్స్ యూ ఫిజికలీ, ఇట్ టేక్స్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు బీ స్టామినా ఫిట్ అండ్ యూ హ్యావ్ టు బీ డాన్సింగ్ అండ్ ఫైట్స్ అండ్ అప్పుడు ఏంటంటో, యూ హ్యావ్ టు నో టు స్విమ్, యూ హ్యావ్ టు నో టు రైడ్ అ హార్స్ అండ్ ద వర్క్స్, ఇట్ లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యూ షుడ్ నో వాట్ టు పుట్ ఇన్ యువర్ బ్రెయిన్. సో వాట్ యూ పుట్ ఇన్ యువర్ బాడీ సర్వ్స్ యువర్ బాడీ, బట్ వాట్ యూ పుట్ ఇన్ యువర్ బ్రెయిన్ సర్వ్స్ యువర్ స్పిరిట్. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, కానీ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ థాట్ అబౌట్ ఇట్. ఈ సెట్ ఇట్ విల్ సర్వ్ యువర్ సోల్, మా జ్ఞాపకం పెట్టుకో. సో జస్ట్ టు కంపేర్, నాట్ టు కంపేర్ యాక్చువల్లీ, మై నాన్నగారు ఒకసారి చెప్పారు నాకు. సో ఐ ఆస్క్డ్ హిమ్ వన్ డే, మై డాడీ, అప్పా ఎల్లారం డాక్టర్ అయితారు, నల్లా పడిచి నా స్కూల్కే పోలే, ఎప్పుడు అది నమ్మ డాక్టర్ అవ్వాలి, ఎల్లారం డాక్టర్ అయ్యడం పర్వాలేమ్మా, డాక్టర్స్ సేవ్ లైవ్స్ బట్ యాక్టర్స్ సేవ్ సోల్స్ అని చెప్పారనమాట మా డాడీ. ఈ రెండు మాటలు ఇలాగ పళ్ళులో ఇలా కట్టేసుకుని ఇలాగ మూట కట్టుకుని నేను పెట్టుకున్నాను జీవితం అంతా. ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్, ఐ హావ్ ఆల్వేస్, నాట్ ఆల్వేస్ బట్ అప్పుడప్పుడు చాక్లెట్ ముక్కేస్తాను, బాగా కుక్కేస్తాను, కానీ ఐ ఆల్వేస్ మానిటర్డ్ వాట్ ఐఎమ్ ఈటింగ్ putting in my stomach, and I mostly monitor what I put in my brain, because brain has a mind of its own. It can play in games with you. It can be your worst enemy. It's not even a part of you. Heart is a part of you. Ana ne ankunta, that is my opinion. So brain ఇస్ సంబడి, ఒక బెత్తం తీసుకుని ఇలాగ టీచర్ లాగా నుంచుని ఉంటుంది, కమ్ ఆన్ లెట్స్ సీ హౌ యూ గోయింగ్ టు ట్యాకిల్ దిస్ మూమెంట్ అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కమ్ బ్యాక్ టు యువర్ బ్రెయిన్ అని నేను అనుకుంటాను. సో దిస్ ఇస్ అ స్మాల్ లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ వాచింగ్. నేను ఏ టీచర్ అని కాదు, ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ లెక్చర్, జస్ట్ షేరింగ్ అ థాట్. So if you ask me a secret, andaru externally beautiful 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 antaru, naaku I have nothing to do with my beauty. It is my genes, my mother's and my father's love for each other which was extended to us and the family, and it is mostly all of you, my fans, my loved ones, my extended family, meelanti vallamma, meer na family, believe it or not. And because of Nagesavaru's that one thing, and because that film of his made such an impact, he and Anjalatiya, I must say, because Anjalatiya, she's the first person to give me a break in Telugu film called Amma Kosam. Because at home we used to talk in English, you know, barely spoke in Telugu anamata. So Amma said, ma na kosam nu cheyamma, sari
వెరీ వెరీ యాప్ట్లీ ద ఫిల్మ్స్ నేమ్ వాజ్ అమ్మ కోసం అండ్ ఐ వర్క్డ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ దట్ యు నో టుక్ మీ టు వేర్ ఐఎమ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ చాలా రోజుల తర్వాత వచ్చాను అన్నపూర్ణ ఇస్ మై హోమ్ అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండ్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ ర్యాండమ్లీ దే డోంట్ హ్యాపెన్ ఇట్స్ నాట్ అ కోయిన్సిడెన్స్ ఐఎమ్ హియర్ ఐ థింక్ నాగేశ్వరరావు గారు మీరు ఎక్కడ ఉన్నారు అంటే నా హృదయంలో కూడా ఉన్నారు కానీ మీరు వింటూ ఉంటే నేను అనుకుంటాను ఐ కెన్ హియర్ యూ విస్పరింగ్ ఇన్ మై ఇయర్ దట్ అమ్మా నీ ఫ్యూచర్ ఇక్కడే అమ్మా ఇక్కడే నోవేర్ ఎల్స్ అన్నపూర్ణ స్టూడియోలో ఐ డోంట్ నో హౌ ఇన్ వాచ్ విచ్ వే బికాస్ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే 6 ఇయర్స్లో అండి రాజ్యసభలో ఎంత మాట్లాడలేదు నేను ఇక్కడికి ఇంత మాట్లాడొచ్చా సరే సో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.